ఉచిత విద్యుత్కు మీటర్లు బిగించడము గురించి ఈ మధ్య కాలంలోనే చూసాం. రకరకాలుగా విచిత్రమైన వాదనలు చేస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం గమనించాం. ఇక్కడ నేను ఈ విషయానికి సంబంధించి ఉచిత విద్యుత్కు మీటర్లు బిగించడము అంటే లోడ్ తెలుసుకొని మోటార్లు కాలిపోకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం అన్నది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఆ మోటార్లకు మీటర్లు బిగిస్తేనే అది సాధ్యపడుతుంది. ఎప్పుడైతే మీటర్లు బిగిస్తామో అప్పుడు మోటార్లు కాలిపోవు, అప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోయే పరిస్థితి ఉండదు, లోడ్ ఎంత అన్న సంగతి కూడా తెలుస్తుంది. ఇదొకటే కాకుండా ఈ మీటర్లు బిగించడం వల్ల జరిగే రెండో మేలు ఏమిటి అనంటే కరెంటు సరఫరాలో ఎంత వోల్టేజ్లో కరెంటు సరఫరా జరుగుతూ ఉంది, ఎక్కడైనా లో వోల్టేజ్తో సరఫరా జరుగుతూ ఉందా అన్న సంగతులు కూడా తెలుస్తాయి. లో వోల్టేజ్లో సరఫరా జరుగుతూ ఉన్నప్పుడు వాటిని కెపాసిటీ పెంచ ఫీడర్ కెపాసిటీ పెంచవలసిన పరిస్థితి, సబ్స్టేషన్ నుంచి ఇవ్వాల్సిన నాణ్యమైన వోల్టేజ్ అందించాల్సిన పరిస్థితి కూడా కేవలం ఈ మీటర్లు పెడితేనే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా మోటార్లు అన్నది ఎంతగానో ఉపయోగపడతాయి. నాణ్యమైన ఉచిత విద్యుత్తును ఎప్పుడైతే రైతుకు ఒక హక్కుగా ఇవ్వగలుగుతామో అప్పుడు రైతు నేరుగా ఆ బిల్లు ప్రభుత్వం రైతన్నకి ఇస్తుంది, రైతన్న ఆ బిల్లు కరెంటు వాళ్ళకి కడతాడు. అప్పుడు జరిగినప్పుడు రైతన్న ఒక హక్కుగా కరెంటు వాళ్ళను నిలదీయచ్చు, నాకు క్వాలిటీ పవర్ ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి, ఎందుకంటే తాను డబ్బు కడతా ఉన్నాడు కాబట్టి. కరెంటు వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా ఒక బాధ్యతగా చేస్తారు, ఎందుకనంటే రైతు డబ్బు కడతా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం నేరుగా రైతుకిస్తుంది, రైతు కరెంటు వాళ్లకు డబ్బులు నేరుగా జమ అవుతాయి కాబట్టి ఎక్కడా కూడా రైతుకు ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా అదనంగా రైతు కట్టవలసిన పనే లేదు. ప్రభుత్వం అన్నది ఈ పని ఎందుకు చేస్తూ ఉంది అంటే రైతుకు చిరస్థాయిగా మరో 30 సంవత్సరాల పాటు క్వాలిటీ పవర్ రైతన్నకు ఉచితంగా ఇచ్చేదానికోసం అడుగులు ముందుకు వేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉంది.